అందరికి నమస్కారం. చాలామంది మిత్రులు నాకు ఫోన్ చేసి ప్రశాంత్ గురించి అడుగుతూ ఉన్నారు. నేను చెప్పేది ఒకటే, ప్రశాంత్కి ఏమీ కాదు. ప్రశాంత్ చట్ట ప్రకారం బయటకు వస్తాడు, చట్టం మీద గౌరవంతో ఉన్నాడు, తను ఎక్కడికి పారిపోలేదు. పారిపోయాడని చెప్పి రకరకాల థంబ్నైల్స్ పెట్టారు, చాలా బాధేసింది. దాని తర్వాత ఏంటంటే, ప్రశాంత్ ఎలాంటి వాడో 4 నెలలు ఒక హౌస్లో ఉండి చూశాను. వాడు చాలా మంచి కురాడు. ఓకే, వాయిస్ తోటి చిన్న చిన్న ఆ గెలిచాను అనే ఆనందం ఒకసారి మనిషిని డామినేట్ చేయొచ్చు. ఏంటి, నేను అందరినీ కలవాలి, నా వాళ్ళందరూ వచ్చారు, ఇలాంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. అటువంటి పరిస్థితులు కొంచెం ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి ఉండి తను పొజిషన్లో ఆ ర్యాలీలో పాల్గొన్నాడు. ఆ ర్యాలీలో పాల్గొన్నాడు కానీ తనకు తెలియదు, కొన్ని తను హౌస్లో నుంచి బయట, ఏది స్టూడియో నుంచి బయటకు రాకముందే కొంతమంది కంటెస్టెంట్ల కార్లు అద్దాలు పగలటం ఇవన్నీ జరిగినాయి. అది చాలా బాధాకరం. కానీ నేను అనేది అది ఆ విషయం ప్రశాంత్కు తెలియదు. బయట ఎవరో అభిమానులు, ఎవరో వాళ్ళు చేశారు. చేసింది ఎవరైనా సరే జరిగింది చాలా పెద్ద తప్పు, అలా ఎప్పుడు చేయకూడదు. ఎవరి అభిమానులైనా కానీ ఈ కార్లు అద్దాలు పగలు కొట్టాలి, ఏమొస్తుంది? లోపల ఫ్యామిలీలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, అమర్ వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడి ఉంటారు. ఎంత బాధపడటం కాదు, ఆ టైంలో వాళ్ళు ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని ఉంటారు. ఇలాంటివన్నీ చాలా తప్పండి. అది ఎవరైనా సరే, అభిమానులు కావచ్చు, అభిమానుల రూపంలో ఉండి కావాలని చేసిన వాళ్ళు కావచ్చు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ప్రశాంత్ గురించి నేను పదే పదే ప్రతిసారి మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ ఇష్యూ అయిన మొదటి గంట నుంచి ఈ క్షణం వరకు ప్రశాంత్కి, ప్రశాంత్ విషయంలో ఏం జరుగుతుందో ప్రతి ఇన్ఫర్మేషన్ నాకు ఉంది. సో కాబట్టి నేను ప్రతిదీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే వాడికి నేనేంటో తెలుసు, నాకు వాడేంటో తెలుసు. ప్రశాంత్ చట్టాన్ని గౌరవించే వ్యక్తి, చట్టాన్ని గౌరవించి చట్ట ప్రకారం తను బయటకు వస్తాడు. అది రేపు ఖచ్చితంగా ప్రశాంత్ బయటకు వస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే మండే. ఎందుకంటే ఇది చట్టానికి లోబడినటువంటి అంశం కాబట్టి, చట్టాన్ని మన అందరం గౌరవించాలి కాబట్టి ప్రశాంత్ బయటకు. ప్రశాంత్ నేరస్తుడు కాదండి, ప్రశాంత్ క్రిమినల్ కాదు. చట్టాన్ని అతిక్రమించారని ఒక నెపం మోయబడ్డ వ్యక్తి, అది అతిక్రమించాడో లేదో గౌరవ జడ్జి గారు నిర్ణయిస్తారు. డెఫినెట్గా ప్రశాంత్ నిర్దోషిగానే బయటకు వస్తాడు. ప్రశాంత్ గురించి మీరు ఎవ్వరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బావగారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కంటిన్యూస్గా నాతో టచ్లో ఉన్నారు. అంతా కూడా కంట్రోల్లోనే ఉంది. ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. మనందరం కూడా చట్టాన్ని గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి. సో కాబట్టి బయటకు వచ్చి, ప్రెస్ ముందుకు వచ్చి, ఇంకొకటి కూడా, ఆ థంబ్నైల్స్ అన్ని చాలా బాధాకరంగా ఉన్నాయి. దేని గురించి థంబ్నైల్స్? ఎందుకు అలా పెట్టుకోవాలి? మీరు చూడాలి, చూస్తే ఎంత వస్తుంది అంటే, ఒకరిని బాధ పెట్టి మన దగ్గరకు వచ్చే డబ్బుతోటి ఆనందం పొందాలంటే అది ఎంతవరకు కరెక్టో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. ఒకసారి మనల్ని మనం ఆలోచించుకొని పెట్టే థంబ్నైల్స్ కనుక మీ కుటుంబ సభ్యులకు కూడా, మీ గురించి కూడా అలా పెడితే ఎలాంటి బాధ ఉంటుందో అర్థం చేసుకొని కరెక్ట్ ఉన్న థంబ్నైల్స్ పెట్టండి. మీ ఇష్టం, పెడితే పెట్టుకోండి, లేకపోతే లేదు, నా అభిప్రాయం నేను చెప్పాను. సో ప్రశాంత్ ఈజ్ సేఫ్, హీఈస్ ఫైన్. ప్రశాంత్ని రేపు మనం చూస్తాం బయట. ప్రశాంత్ నేరస్తుడు కాదు, ప్రశాంత్ క్రిమినల్ కాదు, ప్రశాంత్ నిందితుడు కాదు, ప్రశాంత్ ఇప్పుడు ఒక బాధితుడు. ఇదైతే ధైర్యంగా చెప్పగలను. కాకపోతే ప్రశాంత్ కోసం జరిగిన ర్యాలీలో జరిగినటువంటి అపశృతుల వల్ల ప్రశాంత్ ఇబ్బంది పడుతున్నాడు. ఇది భవిష్యత్తులో కూడా ఇలాంటి పునరావృతం కాకుండా ప్రతి వాళ్ళు, అభిమానులైనటువంటి వాళ్ళు ఆలోచిస్తారని ఆశిస్తూ, సో ఈ 3 రోజుల నుంచి కూడా నేను నిజంగా హౌస్ నుంచి వచ్చాను కాబట్టి ఇంకా అది మా మైండ్లోంచి పోలేదు. మీకు ఎవరికి అర్థం కాదు, కొంచెం ఆ ఇది ఉంటుంది. నాకు నేను తట్టుకున్నాను కానీ ఆ వయసుకి ఆ పిల్లలు తట్టుకోలేరు కాబట్టి కొన్ని ఆ ఇబ్బందులు కూడా ఉన్నాయి. సహృదయంతో మీరు అందరూ అర్థం చేసుకుంటారు. నిన్ననే యావరిని కలిశాను, నిన్న కాక మొన్న నైట్ యావరిని కలిశాను. కలిసింది ప్రతిదీ చూపించుకోవాల్సిన అవసరం లేదండి, చూపించాల్సిన అవసరం లేదు. ప్రతిదీ మనం ఇప్పుడు హౌస్లో ఒక గేమ్ కోసం వెళ్ళాం, అక్కడ స్నేహితులు అయ్యాం, ప్రతి విషయంలోనే ఇన్వాల్వ్ అవుతారని ఆశించడం కూడా అది కరెక్ట్ కాదు. కానీ ఒక మనిషికి ఇబ్బంది అయినప్పుడు, వాడు నా మిత్రుడైనా కాకపోయినా సరే
కాజ్ జెన్యున్గా ఉంటే నేను శివాజీ అక్కడ ఉంటాడు. సో దాని గురించి అందరూ ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతి సేఫ్, యావర్ ఫైన్. ఎందుకంటే వాళ్ళిద్దరూ నాకు బిడ్డలు లాంటి వాళ్ళు. ఖచ్చితంగా మా స్నేహం కలకాలం ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీ అందరికి కూడా బిగ్ బాస్ హౌస్లో మీరందరూ కూడా మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసి ఈ పొజిషన్కి తీసుకొచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీడియా మిత్రులకు కూడా కొంచెం సంయమనం పాటించండి, కొంచెం యూట్యూబర్స్ అందరికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే సోషల్ మీడియాలో కొంచెం సంయమనం పాటించండి. దీనివల్ల ఏమీ రాదు. సరైన కంటెంటు, సరైన కథ, సరైన కథ ఉంటే చిన్న సినిమా అయిన పెద్దగా అడుద్ది. మీరు సరైన కంటెంట్ ఇస్తే ఖచ్చితంగా చూస్తారు. థంబ్నెయిల్ ఒకటి ఉండి వీడియో ఇంకోటి, వీడియో కంటెంట్ ఇంకోటి ఉంటే చూస్తారు, క్లిక్ వస్తుంది. కానీ అది రన్ అవ్వకపోతే మీకు కూడా ఏం ఉపయోగం ఉండదు. ప్లీజ్ దయచేసి కొంచెం సంయమనం పాటించండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇలాగే ఇబ్బంది పడతారు కదా. సో దయచేసి అందరం బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని అనుకుంటే అందరం బాగుంటాం. మీడియా మిత్రులందరికీ కూడా, సహకరించిన మీడియా మిత్రులందరికీ, అలాగే పోలీస్ వారికి, అలాగే చట్టాన్ని గౌరవించే ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.